नमस्ते वेलकम टू वैआर टीवी तेलंगाण राष्ट्र व्याप्त जर्नलिज्म चेयाली कानी आ जर्नलिज्म ए विधंगा उंडाली सब्बंड वर्गालनु एकं चेस्तू प्रजलनु चैतन्यवंतं चेस्तू वाळ्ळ समस्यलनु प्रभुत्वानिकि निवेदिस्तू पूर्ति स्थायिलो एदैना ओक अंशं उंटे दानि परिष्कारं कोसं जर्नलिज्म पनि चेयाली లేదా అదే జర్నలిజానికి సంబంధించి ఎక్కడైనా వివక్ష గురైనా ఇక్కడ తారతమ్యాలు వచ్చినా ఎక్కడైనా అసమానతలకు లోటు ఏర్పడినా లేకపోతే ప్రజల ప్రాణానికి ముప్పు ఏర్పాటైనా లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా కూడా జర్నలిజం అనేది పూర్తి స్థాయిలో కూడా పనిచేయాలి. కానీ ప్రస్తుతం జర్నలిజాన్ని చూస్తే మీరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. రైట్, ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నిస్తున్న అనేక గొంతుకల మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఉదాహరణకు ఒక నాలుగైదు చెప్తా, ఒకసారి మీరే ఆలోచించండి మిత్రులారా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి ప్రశ్నించే గొంతుకలుగా డిజిటల్ మీడియాలో ఉన్న చాలా యూట్యూబ్ ఛానళ్ళ పేరుతో అని ఏంది అధికార పార్టీ అంటది, నేనేమంటానంటే డిజిటల్ మీడియా అని నేనంట. భవిష్యత్తు తరాలకు ఏ విధంగానైతే డిజిటల్ మీడియా ఉపయోగపడుతుందో ఈరోజు శాటిలైట్ ఛానళ్ళ కంటే డిజిటల్ మీడియా ముద్దు అని యావత్తు తెలంగాణ ప్రపంచం, తెలంగాణ వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే కొనసాగుతుంది. అయితే ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నిస్తున్న గొంతుకలుగా ఉండే మనలాంటి ఎన్నో ఛానల్, అంటే వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ లాంటి ఎన్నో ఛానళ్ళకు సంబంధించి మనల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసిళ్ళు అనేక రకాలుగా చేసినా కూడా ఎక్కడ ఆగలే. సై అంటే సై, యుద్ధానికి సై అంటూ కాలు దువ్వినం తప్ప ఎక్కడ వెనకడుగు వేయని పరిస్థితి కనబడ్డది. శభాష్ అనే విధంగా ప్రశంసలు అందుకున్నాం. స్టార్టింగ్లో విమర్శలు అందుకోవచ్చు, కానీ ప్రశంసలు అందుకునే స్థాయికి మనం వచ్చినాం. రైట్, అయితే మనం నిత్యం ఎక్కడ ఒక కాడ ఎలాంటి కార్యక్రమాలు జరిగినా వాటన్నింటినీ కూడా మనం వివరించే ప్రయత్నాలు చాలా క్లారిటీగా కూడా, ఇది పార్లమెంటా అసెంబ్లీయా దేశవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా కూడా మనం వివరించే ప్రయత్నం చేస్తున్నాం. అధికార పక్షానికి సంబంధించి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టినా, బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినా, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా, అన్ని పార్టీలను కలుపుతూ ప్రజలకు సంబంధించిన సమస్యలతో మనం ముందుకు వెళ్తున్నాం, వాస్తవమైన విషయం. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి సంబంధించిన పత్రిక చాలా విభిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎట్లున్నారో ఒకసారి చూడండి. విద్యార్థులకు రాంగ్ కోచింగ్, కొందరు ప్రయోజనాల కోసమే గ్రూప్ 2 వాయిదా ఆందోళన, కాసుల కోసం అభ్యర్థులను రెచ్చగొడుతున్న కోచింగ్ సెంటర్లు, పరీక్ష వాయిదా కోసం చేస్తున్న ఆందోళనలో వారదే కీరోల్, ఆన్లైన్ వేదికగా అభ్యర్థులను తరలించిన నిర్వాహకులు, స్వార్థ రాజకీయాల కోసం ఆజ్యం పోసిన కొందరు నేతలు, దరఖాస్తులు 5.51 లక్షలు, వాయిదా కోరేది 500 లోపే, గ్రూప్ 2 వాయిదా పడితే ఒక్కో అభ్యర్థిపై 50,000 భారం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అసలు గ్రూప్ 2 కేటగిరీ కింద 18 విభాగాలలో 783 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా దీంట్లో అత్యధికంగా కూడా 551,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే 100,000 మందిలో 4,500 మంది మాత్రమే పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో మిగతా 500,000కు సంబంధించి పరిస్థితి ఏంది అనేది ఒక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఏంది అంటే, నిన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 షెడ్యూల్ ప్రకటించిన తర్వాత దాన్ని వాయిదా వేయాలని పూర్తి స్థాయిలో అందరూ కూడా అభ్యర్థులు వాయిదా వేయమని కోరిరండి. ఇక్కడ ఏంది, వాయిదా పడితే అభ్యర్థులకే నష్టం, కోచింగ్ ఫీజు 20,000 నుంచి 35,000, 45,000 తీసుకుంటున్నారు, మారుమూల ప్రాంతాలకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడతాయని మన పత్రిక రాసుకొచ్చింది. ఎవరు, నమస్తే తెలంగాణ ఏమని రాసుకొచ్చిందంటే, మారుమూల మరి 25,000 30,000 తీసుకుంటే ముడ్డుమీకెళ్ళి అన్నకపోయినామని. అరే తెలంగాణలో మాట్లాడతాం, మా తెలంగాణ అయితే గివే పదాలు వాడతారు. మరి భవిష్యత్తు నాకు తెలిసి నీకు ఏమైనా కొత్త పదాలు తెస్తే ఆ పదాలను మీరు చెప్పు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, తెలంగాణ ప్రజలరా, వాస్తవమైన విషయం ఏంది, వాస్తవమైన విషయం అంటే ఈ అంశాన్ని ఇది ఇట్లా రాసుకొచ్చినందుకు గ్రూప్ 2 అభ్యర్థులు అబ్బబ్బబ్బా మామూలుగా లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందించులు, మామూలుగా కాదు. జర్నలిజం నమస్తే తెలంగాణ పత్రికకి ఎట్లా అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి అనేది ఒక్కసారి చూడొచ్చు. ఇక ఆడియో క్లిప్లో ఒక్కసారి వినుర్రి. ఇక ఈ అమ్మాయి ఏం మాట్లాడింది, ఎందుకోసం మాట్లాడింది అనేది కూడా మీరు వినాలి. నిన్న గ్రూప్ 2కు సంబంధించి టీఎస్పీఎస్సీ పరీక్షా కేంద్రం, టీఎస్పీఎస్సీ వద్ద అక్కడ ఆందోళన చేస్తున్న అభ్యర్థుల దగ్గరికి మీరు రాలేదు. రానప్పుడు ఏం జరిగింది అనేది ఒక అభ్యర్థి ఏ విధంగా ప్రశ్నిస్తుందో ఈనూరి.
అలాంటిది 500 మెంబర్స్ అని ఎట్లా రాసిండు సార్? 10,000 ప్లస్ వస్తే ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆడిస్తున్న నాటకమా సార్? ఇది కోచింగ్ ఎవరు తీసుకుంటారు సార్? ఈ రెండు నెలల్లో కోచింగ్ తీసుకోవడానికి టైం ఉందా సార్? గ్రూప్ టూ సిలబస్ కి ఒక 2-3 ఇయర్స్ కూర్చుంటే గానీ గ్రూప్ టూ కాదు, అలాంటిది 2 నెలల్లో కోచింగ్ తీసుకుంటారని కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆడిస్తారా సార్? అంతమంది జిల్లాల నుంచి ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు పిచ్చలలా జంపిస్తున్నారా సార్? మీకు మాట్లాడిపోయండి సార్, కాకుండా నేను చెప్పేది వినండి. ఆ రాయడం ఏంటి సార్? ఎవరి మీద పడతారు సార్? 50,000 ఖర్చు, 5,000-10,000 అవుతుంది నెల ఖర్చు, 2 నెలలు లేట్ చేస్తే 50,000 ఖర్చు అవుతుందా? ఎవరు సార్ చెప్పింది? అది మీకు ఎంత వస్తుంది రాసేయడమేనా? యాజ్ ఎ రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ గా మీకు ఒక వాల్యూస్ అనేవి లేవా సార్? ఎప్పుడు గవర్నమెంట్ చేతిలో వాళ్ళకు ఏది నచ్చితే అది రాస్తూ ఉంటారా మీరు? 50,000 ఖర్చు ఎట్లా వస్తారు సార్? 7 ఏళ్ల నుంచి లేని ఖర్చు ఇప్పుడే గుర్తుకొచ్చిందా మీకు? 7 ఏళ్ళ సుశీరా ఎంత మంచిగా అడుగుతుందా, 7 ఏళ్ల నుంచి లేని ఖర్చు ఇవాళ మీకు యాదకి వచ్చిందా అని చెప్తున్నది. అడుగు హైదరాబాద్ లో ఉంటూ తిప్పలు పడుతుంటే ఖర్చు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్ చేయకుంటే మాట్లాడేది లేదు, కానీ ఈ 2 నెలల పోస్ట్ పోన్ అడిగితే మీకు 50,000 ఖర్చు అవుతుందా ఒక్కొక్క స్టూడెంట్ కి? ఏం రాస్తున్నారు సార్? మీరు మీ న్యూస్ ఛానల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? నిన్న మీరంత జెన్యున్ అయితే నిన్న వచ్చి ఇష్యూ కవర్ చేయాల్సింది, కనీసం అక్కడికి వచ్చి చూడకుండా మీరు 500 మంది ఎట్లా రాస్తారు సార్? ఏం కరెక్ట్? మీరు ఏం కరెక్ట్ చెప్పండి, మీరు చేసిన దాంట్లో ఏం కరెక్ట్ అంటే చెప్పండి ఫస్ట్ సార్. రెస్పాన్సిబుల్ సిటిజన్ సార్ మీరు, ముందు జర్నలిస్ట్ సంగతి పక్కన పెట్టండి, పక్కన చదువుకోని వాడికి కూడా మా బాధ అర్థమవుతుంది సార్. తప్పు ఆ రోజు ఎటు పోయింది సార్? మీ జర్నలిజం అంతా అక్కడ చూపెట్టుకోకపోయిండ్రు. పేపర్ లీకేజ్లు అయ్యి స్టూడెంట్స్ ని మెంటల్ గా డిస్టర్బ్ చేయడమే కాక అప్పుడు రాయాల్సింది కదా సార్? మరి ఇంతమంది జీవితాలతో ఆడుకున్నారు, వీళ్ళకి ఇంత ఖర్చులు అయినాయి అని ఈ రోజు గుర్తొచ్చిందా మీకు ఖర్చులు? అసలు 500 మంది అని ఇట్లా తప్పుదారి పట్టిస్తారండి? రేపు ఖచ్చితంగా మళ్ళీ న్యూస్ రావాలి, స్టూడెంట్స్ కి క్షమాపణ చెప్తున్నా లేదంటే మేము తప్పు రాసినామని మీరు ఒప్పుకోవాలి. మీరు దాన్ని కరెక్ట్ చేస్తే న్యూస్ ఇవ్వాలి, లేదు అంటే స్టూడెంట్ పవర్ ఇంకా ముందు మీ న్యూస్ ఛానల్స్ చూపిస్తాం సార్. అసలు ఏ కోచింగ్ సెంటర్స్ అండి నడిపించేది? 2 నెలల్లో ఎవరు కోచింగ్ తీసుకుంటారు తెలియదు విద్యార్థి ఎవరైనా? ఏదో వాళ్ళు ఎవరో వాళ్ళ స్వార్థం కోసం వచ్చి మూమెంట్ ని కొంచెం సపోర్ట్ చేసి ఉండొచ్చు, ఎలాగో మీరు చెయ్యట్లేదు కదా. నెలన్నర నుంచి జరుగుతుంది ఇష్యూ, ఎవరో పట్టించుకోవట్లేదు కదా, వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ఏమో వచ్చిండొచ్చు, దానికే మీరు మీకు నచ్చిన హెడ్డింగ్స్ పెట్టేస్తారా? మళ్ళీ ఇంత పెద్ద హెడ్లైన్ దానికి ఇంకా న్యూసే దొరకనట్టు. మిగతా పేపర్స్ ఏం రాశాయి? మీ పేపర్ ఏం రాసింది? చెప్పండి మీ ముందు నెంబర్ చెప్పండి, ఎవరితో మాట్లాడాలో మీ నెంబర్ చెప్పండి. మీ చెప్పండి ఎవరితో ఫోన్ మాట్లాడాలో మీ నెంబర్ చెప్పండి. మీరు లిఫ్ట్ చేస్తారని మాకు నమ్మకం ఉందా? మీరు నాకు ఈవినింగ్ కాల్ చేయండి, లేదంటే మేము మీరు అంతా వైరల్ చేస్తాం ఖచ్చితంగా. పిల్లల లైఫ్ లో వాళ్ళ కుటుంబాలు అంటే మీకు అంత నవ్వులాటం ఉందా? ఒక్కొక్క అప్పచేసి మరి వచ్చి ఇక్కడ చదువుతుంటే మీకు అంత నవ్వులాటం ఉందా? అంత రాంగ్ పోర్ట్రే చేయడానికి చైర్మన్ మీద చూపించండి మీ ప్రతాపం, ఎట్లా లీకేజ్ అవుతుంది మీకు తెలియకుండా అని. పబ్లిక్ సైడ్ కాదు సార్, నేను పేపర్ చదివినా, నా గ్రూప్ టు ప్రొటెస్ట్ అంతా అనమైంది, అట్లా నెగిటివ్ ఎందుకు రాస్తున్నారు మీరు? కాదండి, మీరు రాసిన దాంట్లో మీరే ఉండండి, 500 మెంబర్స్ వచ్చిందా కనిపిస్తలేదా జనం అక్కడ? ఇంకొకటి ఏంటంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు మోటివేట్ చేస్తుందంటే అచ్చురోళ్ళు ఎవరు చిన్నపిల్లలు కాదు, 25 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళే, ఎట్లా మోటివేట్ చేస్తారు? అంటే ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ రాసే వాళ్ళు కొంచెం న్యాయంగా రాయాలి, మరీ అంత ఘోరంగా గవర్నమెంట్ కి సపోర్టింగ్ స్టూడెంట్స్ కి ఎగ్నెస్ అట్లా రాయొద్దు, న్యాయం అనేది ఉండాలి దేంట్లో అన్న. మీ పిల్లలు చదువుతలేరా? మీ పిల్లలు లేరా అందులో?
ఎంత కష్టపడుతున్నారో ఒక గ్రూప్ టు యాస్పిరెంట్ అయితే తెలుస్తుంది. ఎన్ని ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎంత సిలబస్ ఉన్నది, హెవీ సిలబస్. మేమంతా మొత్తం కడిపి మంట మండి బుక్స్ అన్ని పక్కకు పెట్టి రోడ్డు మీదకి వచ్చినాం. ఆ మాత్రం కొంచెమైనా న్యాయం అనిపిస్తలేదా మీకు? మమ్మల్ని చూస్తుంటే అట్లా ఎగ్నెస్ టీయర్ల రాసిన 500 మెంబర్స్ రాసిన నాకు కళ్ళు కనిపించలేదా? వీడియోస్ ఉన్నాయి చూడండి, 500 మెంబర్స్ వచ్చిందా నిన్న? 10,000 మెంబర్స్ వచ్చింది నిన్న. మేడం ఒకటి ఎంత ఉన్నదా చెప్పండి. మేడం న్యూస్ రాసిన వాళ్ళు ఇప్పుడు రాలేదు, దీని గురించి మీరు మాట్లాడకూడదనుకుంటే సాయంత్రం టైంలో ఫోన్ చేయండి, లేదా మీ నంబర్ ఇవ్వండి, మేము ఫోన్ చేపిస్తాం సార్ వాళ్ళతో. మేము మాట్లాడే సెక్యూరిటీ మీరు హై ఆఫీషియల్స్ ఉంటారు కదా, మీ సార్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇప్పుడు మీరు ఎట్లా కాల్ చేస్తారు, కాల్ రికార్డింగ్స్ అన్ని ఉంటాయి కదా, వాళ్ళకి పంపించండి. స్టూడెంట్స్ అనేటోళ్ళు ఇట్లా కాల్ చేసి మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు సార్ అని చెప్పండి మీరు. చెప్పండి. నమస్తే సార్ అండి. సార్ పేపర్ యాక్సిడెంట్ గురించి ఆర్టికల్ గురించి నేను సాయంత్రం ఫోన్ చేస్తారు. ఇంకా జిఎస్టీసీ నుంచేమో మేము ఆలోచిస్తున్నామని చెప్తారు, మీరేమో యథావిధిగా ఎగ్జామ్ పెడతామా అంటారు. మరి మీకు పర్సనల్ గా ఏమన్నా చెప్పారా? మరి పర్సనల్ ఏముందో సార్, మరి వాళ్ళు చెప్తున్నారు కదండి ఆలోచిస్తున్నామని చెప్తున్నప్పుడు మీరు యథావిధిగా ఎగ్జామ్ పెడతామని అంతకుముందు అన్నారు, ఇప్పుడు అన్నారు, అంటే మేము ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి సార్? మీరు యథావిధిగా ఎగ్జామ్ పెడతారు అంటున్నారు కదా, మరి ఏ విధంగా తీసుకోవాలి? మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్? మీరు న్యూస్ గురించి అయితే సాయంత్రం మాట్లాడాలి సార్. కాదు సార్, ఇప్పుడు నెంబర్ ఎవరి అవైలబుల్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతాం. మీరు న్యూస్ తెలియదు, మీరు ఎలా చెప్తారు చెప్పండి. అప్పుడు అప్పుడు కూడా అలానే చేశారు సార్ వాళ్ళు, మేము ఆలోచించి చెప్తామన్నారు. మీరు ఏదో విధంగా ఎగ్జామ్ అంటారు, ఈ రోజు కూడా అలానే అంటారు. అసలు మీరు ఏ విధంగా స్టూడెంట్ ని ఇలా మెసేజ్ ఇస్తున్నారు, ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? మెసేజ్ అంటే ఏముండదు సార్ దానికి. సార్ రోజు పేపర్ చదివే వాళ్ళు మెసేజ్ కిందకే తీసుకుంటారు కదా, మళ్ళీ మెసేజ్ ఏం లేదంటారు, ఎగ్జామ్ తేదీ ప్రకారమే అంటారు, ఎలా అన్నట్టు మేము ఏ విధంగా తీసుకోవాలి చెప్పండి మీరే. ఒకటి ఉంటారా, దీని గురించి మీకు సాయంత్రం టైంలో మాట్లాడితే సార్, మీ పేరు మీ మొబైల్ నంబర్ ఇస్తారా సార్? ఇదే నెంబర్ అండి వంశీ నా పేరు. ఓకే సార్, నంబర్ చెప్పండి. 9 0 నమస్తే సార్. చెప్పండి సార్. నమస్తే తెలంగాణ కదా సార్? సార్ మీరు నిన్న గ్రూప్ 2 ఇష్యూ కవర్ చేయడానికి కూడా రాలేదు సార్ అక్కడ. విన్నారు కదా తెలంగాణ ప్రజలారా, ఇది మ్యాటర్ ఏంటంటే ఇగో ఇది ఇట్లా రాసుకోవచ్చు. విద్యార్థులకు రాంగ్ కోచింగ్ సంబంధించిన అంశానికి సంబంధించి రాస్క్ రావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 లక్షల మంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, దాంతోపాటు దాంట్లో గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి చాలా క్లారిటీగా చెప్పారు. 7 సంవత్సరాలు కాదు 9 సంవత్సరాలు, 2014 నుంచి 2023 పదో ఏటా అడుగు పెట్టామంటూ సంబరాలు జరుపుకున్న ఈ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి నిరుద్యోగులు ఏ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారో కూడా చూడాల్సిన పరిస్థితి ఒకసారి ఆలోచించండి మిత్రుల. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే విద్యార్థులకు సంబంధించి విద్యార్థులకు రాంగ్ గైడ్ ఇస్తూ ఉన్నప్పుడు మరి 2014 ఎక్కడి పోయిర్రు, 15 సంవత్సరం ఏడున్నారు, 2016 ఎక్కడికి పోయిర్రు, 2017 ఏమైనా ఫ్లైట్లో వెళ్ళారు, 2018 మళ్ళా ఎన్నికలు అప్పుడు చెప్పారు కదా, మరి 2019 7,000, 2020 7,000, 2021 22 23 ఇన్ని సంవత్సరాలు మీరెక్కడ దాక్కున్నారు, ఇవాళ విద్యార్థులకు రాంగ్ గైడ్ ఇస్తాను అని చెప్తున్నారు. మరి కోచింగ్ సెంటర్లలో 20,000 నుంచి 50,000 వరకు వసూలు చేస్తున్నారని, 35,000 45,000 వసూలు చేస్తున్నారు, కొంచెమన్నా సిగ్గుండదా? ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఏంది గొర్రెల లెక్క అందరినీ ఫంక్షనాలలో పెట్టి క్లాసులు చెప్తున్నారు నాయన, వాళ్ళకి సంబంధించి ఫీజులన్నీ వసూలు చేస్తున్నారు, కోచింగ్ సెంటర్లు ఇష్టానుసారంగా నడుస్తున్నాయి, దానికి రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేదు, ఎవడు పడితే వాడచ్చి పాఠాలు చెప్తున్నాడు, ఎవడు పడితే వాడచ్చి ఆ కోచింగ్ సెంటర్లు పెడుతున్నారు జర చూడుర్రు అని ఎప్పుడు 2016 ఆగస్టు 2 కంప్లైంట్ ఇచ్చినాం. 2016 కంప్లైంట్ ఇచ్చిన అది ఇయ్యది కాదు, 2016 ఇప్పుడు 2023 ఇప్పుడు ఈ రోజు వీళ్ళు రాసుకొచ్చిన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఒళ్ళు మండింది, కడుపు మండింది, ఎక్కడైనా గాయం అయితే ఆ గాయం మీద కారం జల్తే ఎంత బగబగ మండుతుందో అట్లా మండింది. దేనికో చెప్పాలనా? కరెక్టే, ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి ఇన్నేళ్ల పాటు పట్టించుకోలే, ఇప్పుడు ఏంది విద్యార్థులకు రాంగ్ గైడ్ ఇస్తున్నారు, వాయిదా వేయమని కోరినందుకు అబ్బబ్బబ్బబ్బా ఏం రాసుకొచ్చిల్లు అయ్యా, ఇదా రాతలు. నేను చూపెట్టనా నా పత్రికకు సంబంధించి? నేను చూపెడతా ఒకసారి చూడు రీ.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఒకసారి మీకు ఇప్పుడే చూపెడతా. ఇప్పుడు నాకు పత్రిక ఉంది కదా, నేను రాసుకొచ్చినా, మరి నేనేం రాసుకొచ్చినా, ఏం కథ అనేది నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తా మీకు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమస్తే తెలంగాణనే కాదు, ఇంకా పత్రికలు చాలా ఉన్నాయి. ఒకసారి మీరే చూడరి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అట వీళ్ళు రాసుకొస్తారు. అయ్యో పొద్దుగాల రాసుకొచ్చింది, ఇగో మా పత్రిక రాసుకొచ్చింది. ఏమని రాసుకొచ్చింది ఇగో చూడుర్రి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, కార్యాలయం ముట్టడిలో భారీగా ట్రాఫిక్ జామ్, గ్రూప్ 2 వాయిదా కోర్తూ అభ్యర్థుల ఆందోళన, ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు వాయిదా పరిశీలిస్తామంటూ కూడా తెలిపిన పరిస్థితి అంటూ కూడా ఇగో రాసుకొచ్చిన. ఇగో వరుస పరీక్షలు వద్దు, సమయభావన ముద్దు, చూడండి మై ఎగ్జామ్ మై రైట్ మై ఫ్యూచర్ అంటూ కూడా పెట్టిన పరిస్థితి కనబడ్డది. ఇగో మేము రాసుకొచ్చినాం, మరి ఎందుకో రాసుకొచ్చినాం, ఇది కాదా పత్రికా జర్నలిజం విలువలు? వీళ్ళు రాసుకొచ్చే అంశాలు ఎట్లున్నాయో చూసిరు కదా మిత్రులారా. నేను అందుకే ఒక అంశాన్ని చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఒకటే, మిత్రులారా చాలా వరకు కూడా మీ చుట్టూ అభూత కల్పనలు సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. 2014 సంవత్సరం నుండి 2023 వరకు మరి ఎన్ని సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆలస్యం చేసిన ప్రభుత్వాన్ని నిందించాలా? లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా కనీసం టీఎస్పీఎస్సీ పరీక్షకు సంబంధించి సమర్థవంతంగా కూడా పరీక్ష నిర్వహించలేని టీఎస్పీఎస్సీ చైర్మన్ అందామా? లేకపోతే అందులో ఉండే సభ్యులను అందామా? ఇప్పటి వరకు రాజీనామా చేయని ఆ సభ్యులను అందామా? ఎవరిని అందామనేది కూడా మీరు ఆలోచించాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి సంబంధించి ఇది భారీగా వైరల్ అవుతున్న పరిస్థితులలో మీ అందరికీ చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి ఎట్లా వేదన పడుతున్నారు ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేయాల్సి వచ్చింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా, దయచేసి మీరు ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతున్నది. దీనికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా చెప్తున్నా. గ్రూప్ 2 అభ్యర్థుల ఆవేదన మామూలుగా లేదు. సో గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి ఈరోజు వివిధ పత్రికలలో రాసిన తీరు ఎట్లున్నది, నమస్తే తెలంగాణ పత్రికలు రాసింది ఎట్లున్నది అంటూ తెలంగాణ